డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ గారిని వేదికపై ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎనిమిదవ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 10:46 పూర్తి చేయటం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 5 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 21 సెకండ్ వెనుకంజలో ఉన్నవి. బయలుదేరి రావాలండి. అరికల కార్తీక్ నాయుడు గారు, ఎనిమెట్ల రాజుపాలెం మండలం గుంటూరు జిల్లా, మీ తత బయలుదేరి రావాలి. తొమ్మిదవ రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 12:13 పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 13 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 28 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. కానాల వెంకటరెడ్డి గారు, పెదగార్ల పొడివారి జత పోటీలో ఉన్నాయి. ఎనిమిదవ జత వారు బయలుదేరి రావాలి, తీసుకురావాలి త్వరగా. పదవ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 13:46 పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 18 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 39 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేందర్ స్వామి ఆశీస్సులతో అరిగల కార్తీక్ నాయుడు గారు, ఇనిమెట్ల రాజుపల్లి మండలం గుంటూరు జిల్లా వారు, తీసుకురావాలి మీ జతని. 5 నిమిషముల ఉన్నది. పదకొండవ రౌండ్ 3300 అడుగుల దూరాన్ని 15:16 పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా
38 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 54 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. నాలుగు నిమిషముల ఉన్నది. కానాల వెంకటరెడ్డి గారు పెదగార్లపాడు దాచేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. అరిగెల కార్తీక్ నాయుడు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరి రావాలి, తీసుకురావాలండి మీ జతని. శ్రీ నాగేంద్ర స్వామివారి ఆశీస్సులతో కళ్ళం లక్ష్మీ చైతన్య గారు ఎర్రగుంట్లపాడు ఫిరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. పన్నెండో రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 16 నిమిషముల 51 సెకండ్లో పూర్తి చేయటం జరిగింది. 3 నిమిషముల ఉన్నది. వారు బహుకరిస్తున్నారు భుజపల్లి పట్నం వారికి ధన్యవాదములు. ఈ ప్రదర్శన పూర్తయిన వెంటనే వారి చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది. మొదటి రోజు జరిగినటువంటి 10వ తేదీ జరిగినటువంటి పోటీలో రెండు పళ్ళ విభాగానికి ఏర్లగడ్డ నాగబాబు గారు సోనాలిక ట్రాక్టర్స్, బట్టు నాగబాబు గారు సోనాలిక ట్రాక్టర్ షోరూం విజయవాడ వారు బహుకరించారు. నాలుగు పళ్ళ విభాగంలో నిన్న ఉదయం జరిగినటువంటి 4 పళ్ళ విభాగంలో 3వ ప్రైజ్ 25,000 రూపాయల మొత్తాన్ని కలపాల కిరణ్ కుమార్ గారు వలవర్తిపాడు వారు బహుకరించారు. నిన్న సాయంత్రం జరిగినటువంటి 6 పళ్ళ విభాగంలో విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొత్తం 9 బహుమతులు 2,08,000 రూపాయల మొత్తాన్ని గులాబ్ సెంత్ సుమీరా మాల్ అండ్ కంపెనీ కీర్తి కుమార్ జీవావత్ గారు, రాజీవ్ కుమార్ జీవావత్ గారు గుడివాడ వారు బహుకరించారు. మన ఈ ప్రదర్శన కార్యక్రమాలకు ఎంతో ఉత్సాహవంతులై ఇలాంటి మంచి వల్లభనేని రమేష్ గారు, వల్లభనేని అరుణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు, ముప్పై సెకండ్లో ఉన్నది.
పదకొండో రౌండ్ 3,300 అడుగుల దూరాన్ని 19:45 పూర్తి చేయటం జరిగింది. సమయము పూర్తయినది. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేందర్ స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో అరిగల కార్తీక్ నాయుడు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము 3,300 అడుగులు. 3,300 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. శ్రీ నాగేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులతో కళ్ళం లక్ష్మీ చైతన్య గారు ఎర్రగుంట్లపాడు పిరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి జతను కోర్టులో ప్రవేశపెట్టాలి. ఆ తదుపరి నెట్టకంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీనాగ్ ప్రకాష్ రెడ్డి గారు కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సేజ్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 45,000 రూపాయలు, మూడవ బహుమతి 40,000 రూపాయలు, నాలుగో బహుమతి 35,000 రూపాయలు, ఐదో బహుమతి 30,000 రూపాయలు, ఆరో బహుమతి 25,000 రూపాయలు, ఏడవ బహుమతి 20,000 రూపాయలు, ఎనిమిదో బహుమతి 15,000 రూపాయలు, తొమ్మిదో బహుమతి 10,000 రూపాయలు, మొత్తాన్ని కూడా 270,000 రూపాయల మొత్తాన్ని దీపక్ నెక్సిజన్ ఫీడ్స్ కంపెనీ వారు హనుమాన్ జంక్షన్ వారు మనకు NTR2YSR చారిటబుల్ ట్రస్ట్ ప్రదర్శన కార్యక్రమాలకు బహుకరించారు. ఎంతో ఉత్సాహంగా కొండ్రెడ్డి చిన్నబాబు గారు, కైకలూరు అల్లూరి సూర్యచంద్రరాజు గారు, భుజపల్లిపట్నం వారు ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే మంచి ఉద్దేశంతో బహుమతులు బహుకరిస్తున్నందుకు వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. 29వ తేదీన దీపక్ నెక్సిజన్ వారి యొక్క ఆర్థిక సౌజన్యంతో పరుగు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఆ పోటీల్లో కూడా స్వారీ పోటీల్లో రైస్ సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అంతేకాకుండా రేపు నిర్వహించే సబ్ జూనియర్స్ విభాగంలో 30,000 రూపాయలు ఐదో బహుమతిని కూడా అల్లూరి సూర్యచంద్రరాజు గారు, భుజపల్లిపట్నం వారే బహుకరిస్తున్నారు. వారికి ధన్యవాదములు.
ఏమండి ఆ గిత్తల్ని ఎక్కించుకునే చోట దించే చోట ఆ ప్లాట్ఫామ్ దగ్గర కార్లు అడ్డుగా పెట్టారండి. ఎక్కడైనా దూరంగా పార్కింగ్ చేసుకోవాలి, మీకు కావాల్సినంత ప్లేస్ ఉంది. గిత్తల్ని ఎక్కించుకోవడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ముందలకు వస్తే ఇంకొక ర్యాంప్ ఉందండి, అక్కడ వీలు పడకపోతే మీరు ముందలకు వచ్చి ఆ ర్యాంప్ దగ్గర ఎక్కించుకోవచ్చు. శ్రీ నాగేంద్ర స్వామివారి ఆశీస్సులతో కళ్ళం లక్ష్మీ చైతన్య గారు ఎర్రగుంట్లపాడు పిరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి దెందులూరు శాసనసభ్యులు, యువకులు, ఉత్సాహవంతులు అబ్బయ్య చౌదరి గారిని ఈ జత యజమానికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రదర్శనలో పాల్గొనున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాచ్యులు కొడాల శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు, వారి యొక్క సోదరుడు నాగేశ్వరరావు గారు, చిన్ని గారు, వారి యొక్క మిత్రులు, వారి యొక్క అభిమానులందరి తరఫున కూడా ఈ జత యజమానికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా దెందులూరు శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి గారిని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని మొదటి బహుమతి విజేతకు 50,000 రూపాయలు, రెండవ బహుమతి 45,000 రూపాయలు, మూడవ బహుమతి 40,000 రూపాయలు, నాలుగో బహుమతి 35,000 రూపాయలు, ఐదో బహుమతి 30,000 రూపాయలు, ఆరో బహుమతి 25,000 రూపాయలు, ఏడవ బహుమతి 20,000 రూపాయలు, ఎనిమిదో బహుమతి 15,000 రూపాయలు, తొమ్మిదో బహుమతి 10,000 రూపాయలు,
వెరసి 270,000 రూపాయల మొత్తాన్ని దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్స్ కంపెనీ హనుమాన్ జంక్షన్ కొండ్రెడ్డి చిన్నబాబు గారు వారి యొక్క వియంకుడు గారు ప్రోత్సాహంతో వారి యొక్క స్నేహితులు అల్లూరు చూరిచంద్రరాజు గారు బుజ్జిపల్లిపట్నం వారు మన ఈ ప్రదర్శనకు బహుమతుల నిమిత్తం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు నిర్వహించే సబ్ జూనియర్స్ విభాగంలో కూడా 30,000 రూపాయలు ఐదో బహుమతిని వారే బహుకరిస్తున్నారు. అల్లూరు సూర్యచంద్రరాజు గారు బుజ్జిపల్లిపట్నం వారు ప్రతి సంవత్సరం కూడా వారు ఒక బహుమతిని బహుకరిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. వారిరువురి ఆధ్వర్యంలో దీపక్ నెక్స్జన్ వారి యొక్క ఆర్థిక సౌజన్యంతో 29/1/2021 తేదీన కైకలూరులో జాతీయ స్థాయి పరుగు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ పోటీలో జూనియర్స్ విభాగానికి సీనియర్స్ విభాగానికి పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రదర్శనలో పరుగు పోటీలో ఉన్నటువంటి రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఒకటో 200-300 అడుగుల దూరాన్ని 1:03 పూర్తి చేయటం జరిగింది. 7వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 7 సెకండ్లు ముందంజలో ఉన్నవి. 6వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి.
అక్కడ కార్లు అడ్డుగా పెట్టారంటేనే తీయాలి. గిత్తలు వెళ్ళటానికి, వచ్చిన గిత్తలు దించుకోవటానికి ఇబ్బందిగా ఉంది. ర్యాంప్ దగ్గర కావలసినంత ప్లేస్ ఉంది. తూర్పు వైపు మీరు ఆ రోడ్డు పక్కనే అక్కడ ర్యాంప్ దగ్గర పెడతాం, భావ్యం కాదు. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని రెండు ప్రదర్శనలో పాల్గొనున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు, ఈ ప్రదర్శన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాధ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, వారి యొక్క సోదరులు, వారి యొక్క మిత్రులు, అభిమానుల తరఫున ఈ జత యజమానికి జ్ఞాపికను పోకరించవలసిందిగా, ఈరోజు మన ఈ ప్రదర్శనలో 9 బహుమతులు మొత్తం 270,000 రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ కంపెనీ హనుమాన్ జంక్షన్ వారిని ఎంతో ఉత్సాహంగా కొండ్రెడ్డి చిన్నబాబు గారు, కైకులూరు వారి యొక్క స్నేహితులు అల్లూరి సూర్యచంద్రరాజు గారు, భుజపల్లిపట్నం వారు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్కి 270,000 రూపాయల మొత్తాన్ని బహుకరించడం, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 30,000 రూపాయల మొత్తాన్ని సూర్యచంద్రరాజు గారు ఒక బహుమతికి బహుకరించడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ జత యజమానికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా కొండ్రెడ్డి చిన్నబాబు గారిని, అల్లూరి సూర్యచంద్రరాజు గారిని ఆహ్వానిస్తున్నాము.